హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మనతో ఈరోజు అమెరికా నుంచి వెంకట్ గారు లైన్లో ఉన్నారు. ఆయన మనకి అమెరికాలో సాయిబాబా భక్తుల యొక్క విచిత్రమైనటువంటి పనులు, ఇంకా సాయిబాబా భక్త సంఘం అమెరికాలో ఎంత బలంగా ఉంది అనే విషయం చాలా వివరంగా చెప్పబోతున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు నాకు అమెరికాలో కూడా అంటే ఇప్పుడు భారతదేశంలో ఇక్కడ ఉండేవాళ్ళంటే అందరూ పెద్దగా చదువుకున్న వాళ్ళని నేను చెప్పను, అంటే అమెరికాతో పోలిస్తే అంటే అక్కడికి వెళ్ళాలంటేనే మినిమం ఏదో డిగ్రీనో పీజీనో చేస్తుండాలి. అందరూ వెళ్ళలేరు. మంచి క్వాలిఫికేషన్ ఉండాలి, కొంచెం డబ్బు కూడా ఉండాలి. అలా అక్కడ ఉండేటువంటి తెలుగు వాళ్ళు కానీ ఇంకా హిందువులు కానీ హైలీ ఎడ్యుకేటెడ్, అవునండి, కొంచెం రిచ్ పీపుల్ కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా సాయి భక్తులుగా ఉన్నారా, లేదా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు బాగా విపులంగా చెప్పండి. ఇక్కడ అమెరికాలో ఈ ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అంతకుముందు డాక్టర్స్ కొంతమంది ఇట్లా గుజరాతీ వాళ్ళు, ఇది మోటెల్స్, అవి ఆ రెండు ఇండస్ట్రీలో బాగుండేవాళ్ళు. డాక్టర్స్ కింద వచ్చాము ఫస్ట్లో, తర్వాత మనం మోటెల్స్ వాటిల్లో కూడా ఈ నార్త్ వాళ్ళు బాగా సెటిల్ అయినారు. ఈ ఐటీ ఇండస్ట్రీ జస్ట్ వచ్చిన తర్వాత ఇంకా బాగా ఇండియన్ జనాభా ఇక్కడ కూడా బాగానే వృద్ధి చెందింది. ఒక్కొక్క ఎనీ సిటీ, ఎనీ స్మాల్ టు బిగ్ సిటీ, ఎనీ మెట్రో, ఎనీథింగ్ తీసుకోండి, దానిలో ఒక పర్టిక్యులర్ ఏరియా, సపోజ్ ఒక హైవే ఉందనుకోండి, ఒక హైవేలో కొన్ని కొంత ప్రాంతం, కొన్ని ఎగ్జిట్స్ వరకు ఇండియన్సే ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో డాక్టర్స్ ఉన్నప్పుడు, ఫస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా కాంట్రిబ్యూట్ చేసి, మన హిందూ దేవాలయాలు కట్టారండి. వెంకటేశ్వర స్వామి గుడి కానివ్వండి, లైక్ సత్యనారాయణ స్వామి గుడి కానివ్వండి, ఇంకా లైక్ శివుడి గుడి కానివ్వండి, మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి గుడి కానివ్వండి, ఇట్లా ఏ అన్ని దేవీ దేవతల యొక్క కలుపుకొని ఉన్న టెంపుల్స్ వాళ్ళు ఫస్ట్ కట్టారు. సో ఈ ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత వీళ్ళు పెద్దగా కట్టింది ఏమి లేదు, కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఫ్లేవరు ఒక వెరైటీగా ఉన్నదన్నమాట. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఉన్న దేవాలయాలు మన దేవి దేవతలతో ఉండేవి. అయితే ఏంటంటే ఈ గత 15 సంవత్సరాల నుంచి, గత 15 యూ కెన్ సే 20 బట్ లెట్స్ సే మోస్ట్లీ 15-16 సంవత్సరాల నుంచి ఏ టెంపుల్ తీసుకున్నా కూడా దానిలో ఒక పక్కన సపరేట్గా ఇంకొక టెంపుల్ కట్టేశారు. చిన్న దేవోత్సవం కానీ బట్ ఇంకో టెంపుల్ కట్టారు. అది ఆ టెంపుల్ ఏంటంటే సాయిబాబా టెంపుల్. ఇక్కడ యుఎస్లో ఉన్న వీళ్ళు కూడా యాక్చువల్గా ఇండియాలో ఈ వీళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేదు వీళ్ళ అక్కడ ఫ్రెండ్స్ అట్లా ఉన్నాయి కానివ్వండి, ఈ సాయిబాబా అనే దాన్ని అంటించుకొని వచ్చారు. సో ఇక్కడ యుఎస్లో ఉన్న ఈ మనం కట్టిన దేవాలయాలన్నీ కూడా ఈరోజు ఖచ్చితంగా సాయిబాబా అనే విగ్రహం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహం లేదనుకోండి, అసలు ఆ దేవాలయం పెద్దగా ఇట్లా ముఖం చూసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది లిటరల్గా. అసలు ఎందుకు వెళ్ళరో ఏంటో, ఎందుకంటే వీళ్ళకు హిందూ ధర్మము బేసిక్స్ నేర్చుకొని రాలేదు. ఏదో ఒకటి చదువుకోవటము, ఏదో ఒకటి డబ్బులు ఎట్లా సంపాదించాలి, వీటి మీద కాన్సన్ట్రేషను అందరికీ ఉంటుంది, భూమి మీద అందరికీ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైము మన కల్చర్లో ఉన్న లోపం ఏంటంటే
అసలు హిందూ ధర్మం ఏం చెప్పింది అనేది పిల్లలకి మనం అందించలేదండి. ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా ఎవరికి పిల్లలకి అందించాల. ఆ రిజల్టే ఈరోజు ఇక్కడ మనకి ఈ ఈ విధంగా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు మన టెంపుల్స్ ఉంటాయి కదండి, ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ టెంపుల్లో సాయిబాబా లేడనుకోండి, అసలు అక్కడ చాలా మినిమల్ అనమాట, అసలు ఎవరు వెళ్ళరు పెద్దగా. అయితే సాయిబాబా పెట్టిన తర్వాత ఈరోజు మళ్ళా కనొచ్చింది దేవాలయాలకి. ఈ ఐటీ అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ మీరు చెప్తుంటే. ఇంత చదువుకున్న వాళ్ళు అక్కడ అమెరికాకి వెళ్ళి కూడా వాళ్ళు సాయిబాబా ఉంటేనే మేము హిందూ దేవాలయానికి వెళ్తామనే పరిస్థితికి వచ్చారంటే అసలు ఈరోజు మన సమాజం అనేది ఎటుపోతుంది. ఇక్కడ కూడా నేను చూస్తుంటాను, ఇక్కడ నేను ఉండే దగ్గరలో అయితే డాక్టర్లు ఉండే ఏరియా ఒకటి ఉంది, అందరూ డాక్టర్లే ఉంటారు అక్కడ, అన్ని క్లినిక్స్ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ పెద్ద సాయిబాబా దేవాలయం ఉంది, అక్కడికి వెళ్తే నేను ప్రతి డాక్టర్ క్లినిక్లో పెద్ద సాయిబాబా బొమ్మ పెట్టేసి అన్ని క్లినిక్ల పేరు సాయే సాయి సాయి లక్ష్మి సాయి కృష్ణ సాయి రాము అపెండ్ ప్రీపెండ్ అలా పెట్టుకొని ప్రతి క్లినిక్ పేరు అదే, ప్రతి డాక్టర్ పేర్లు అయ్యే. అసలు అంటే డాక్టర్లు అంటే చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అంటే కొంచెం గౌరవం అది ఇది ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత నాకు డాక్టర్లు అంటే అందరు అని కాదు, ఇక్కడ నేను చూసిన కొంతమంది డాక్టర్ల మీద నాకు గౌరవం పోయింది. ఎందుకంటే ఒరే ఏదో తెలియని వాళ్ళు ఏదో నమ్మారు అంటే అర్థం ఉంది, కానీ ఇదేంటని ఇప్పుడు నేను ఒక పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన విపరీతమైన భక్తుడు. గురువారం అయితే ఎంత పేషెంట్లు ఉన్నా వెళ్ళి సాయిబాబాను దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొచ్చి అందరికి పంచుతాడు. అవునండి అవును, అది నవ్వుకోవాల్సిన జరుగుతున్నది 100% ఇది. అవును అవును, మీరు కంటిన్యూ చేయండి సార్. మీరు అంటే ఇప్పుడు అదే పని కంటిన్యూ చేయండి. అదే లైక్ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ట్రెండ్ ఎట్లా మారుతుంది అంటే చూడండి, డాక్టర్స్ ఫస్ట్ టెంపుల్స్ కట్టారు ఇక్కడ అమెరికాలో వాళ్ళ కాంట్రిబ్యూషన్తో. ఆ తర్వాత వచ్చిన జనరేషను చిన్నగా సాయిబాబా విగ్రహం పెట్టే అది ఒకటి పెట్టడం స్టార్ట్ చేశారు ఇన్సైడ్ ఇన్సైడ్ టెంపుల్. అంటే దూరేడన్నమాట సాయిబాబా నిదానంగా. నిదానంగా ఫస్ట్ ఒక సాయిబాబా బొమ్మ పెట్టారు టెంపుల్లోనే ఇన్సైడ్ ద టెంపుల్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి అంటే ఆ గుడి క్యాంపస్లోనే ఇంకొక సెపరేట్ గుడి అనమాట, సెపరేట్ గుడి కట్టారు. ఇప్పుడు ఇప్పుడు పిచ్చి ఆ రేంజ్కి వచ్చింది అనమాట మనకు. ఆ తర్వాత ఇప్పుడు మెట్రో సిటీస్లోనండి ఒక పెద్ద ఏ మెట్రో సిటీ తీసుకున్నా సరే మన హిందూ టెంపుల్ ఏ టెంపుల్ అంత పెద్దగా ఉండదు, అంత పెద్ద సాయిబాబా టెంపుల్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మీరు అట్లాంటాలో చూసుకుంటే పెద్ద పెద్ద సాయి టెంపుల్స్ కట్టేశారు. ఇప్పుడు డెవలప్మెంట్ చూడండి, ఫస్ట్ ఒక విగ్రహము ఒక సాయిబాబాని ఫస్ట్ లోపల పెట్టారు ఎవరు మన ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి లైక్ శివుడు అమ్మవారు తర్వాత ఏమో గణపతి సుబ్రహ్మణ్య స్వామి లైక్ లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతి అమ్మవారు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర ప్రభువు సీతామాత అండ్ శ్రీకృష్ణ పరమాత్మ ఇవి ఉండేయండి. ఇది ఉండేది ఓకే, ఇది ఉండేది స్ట్రక్ ఇది యాక్చువల్గా ఒరిజినల్గా ఫస్ట్లో కట్టిన గుడి. తర్వాత ఏం చేసినారంటే సాయిబాబా బొమ్మ పెట్టారు ఇన్ బిట్వీన్. ఇప్పుడు సాయిబాబా బొమ్మ కూడా అక్కడి నుంచి కూడా తీసేసి ఏం చేసినారంటే సెపరేట్గా గుడి కట్టారు ఆ క్యాంపస్లోనే, ఈ గుడికి ఆ గుడి గుడి కట్టేశారు. ఇప్పుడు ఏంటంటే మెట్రోస్లో సెపరేట్ టెంపుల్స్ వచ్చేసినాయి అనమాట, సెపరేట్ టెంపుల్స్ వచ్చేసినాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ విచిత్రం ఒకసారి గమనించండి, ఇప్పుడు ఒక సెపరేట్ సాయిబాబా టెంపుల్ కట్టారు కదా, సెపరేట్ సాయిబాబా టెంపుల్ కట్టారు కదా, ఆ సెపరేట్ సాయిబాబా టెంపుల్లో అట్లాంటాలో టెంపుల్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వినండి, సెపరేట్ సాయిబాబా టెంపుల్ కట్టారు, చాలా పెద్ద టెంపుల్ కట్టారు, దానిలో ఒక్క హిందూ దేవీ దేవత విగ్రహం కూడా ఉండదు. ఓహో, అంటే అది ప్యూర్ సాయిబాబా అన్నమాట.
ప్యూర్ సాయిబాబా. ఇప్పుడు మన మన దేవాలయాల్లో సాయిబాబా విగ్రహం పెట్టారు కదా సార్, కానీ అక్కడ మాత్రం మన దేవుళ్ళ విగ్రహాలు పెట్టలేదు. సాయిబాబా టెంపుల్ కట్టి సాయిబాబా టెంపుల్ ఎంత ఇంకా దానిలో ఇవి పెట్టరన్నమాట. మన యాక్చువల్ టెంపుల్ ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ విగ్రహాలు ఉన్నది టెంపుల్స్ ఉంటుంది, యాక్చువల్ ఏ టెంపుల్ తీసుకున్నా సరే. కానీ సాయిబాబా సెపరేట్గా కట్టారనుకోండి, దానిలో ఇంకా అసలు హిందూ దేవీ దేవతల విగ్రహం ఏమి ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే అట్లాంటా సాయిబాబా టెంపుల్ అట్లాంటా, మీరు గమనించుకోవచ్చు. సో ఈ రేంజ్లో వెళ్ళిపోయినారన్నమాట. ఇది మెయిన్ కారణం ఏంటంటేనండి, హిందూ ధర్మాన్ని మన పేరెంట్స్ మనకి అందివ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. హిందూ ధర్మం అంటే ఏంటి అసలు ఏందో కూడా తెలియదు, అసలు ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. అందుకనే ఇది ఏమవుతుందంటే వీళ్ళకి ఎటు, ఇప్పుడు చూడండి ఒక చాట నీరుంది, ఎటు కాలువ తవ్వితే అటు వెళ్ళిపోయినాయి అనమాట. ఇది ఒక స్ట్రీమ్ లైన్ లేదు, ఏమీ లేదు హిందూ మతంలో. ఇప్పుడు సాయిబాబా వచ్చి ఒక కాలువ తవ్వాడు, ఇంకా అటు వెళ్ళిపోతుంది వాటర్ అంతా. సూపర్ ఎగ్జాంపుల్ చెప్పేస్తారు మీరు, అది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్లో నీళ్లు వెళ్తుంటే పిల్ల కాలువ తవ్వేసి వీళ్ళు ఆ స్ట్రీమ్ అంతా కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్దర్గా ఆ కాలువ తవ్విని ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది దాంట్లోకి, ఆ కెనాల్లో నుంచి. ఆ కెనాల్లోంచి వెళ్ళి ఎక్కడ కలిస్తుందో తెలియదు. సో దే ఆర్ ఫైనల్గా ఈ సాయిబాబా భక్తులకి అందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నాను, మీరు ప్యూర్ సాయిబాబా భక్తులైతే మీరు నెక్స్ట్ క్రిస్టియన్స్ అవ్వబోతున్నారు, లేదు మీరు నెక్స్ట్ ముస్లిమ్స్ అవ్వబోతారు. ఇది మీరు చాలా మంచి అద్భుతమైన అబ్జర్వేషన్ చెప్పారు. ఇది ఆల్రెడీ నేను కూడా చెప్తుంటాను. దీనికి నేను ఒక బ్లాగ్లో ఒక ఎగ్జాంపుల్ చదివాను సార్. నేను ఇప్పుడు సాయిబాబా దేవాలయాలకి హిందువులు వెళ్ళొద్దని రాశాడు, ఎందుకనేది అతను ఒక రియల్ ఎగ్జాంపుల్ కోట్ చేశాడు. ఒక దేవాలయం ఉండేదంట, ఆ దేవాలయం సాయిబాబా దేవాలయం, ఒక అమ్మాయి వెళ్తూ ఉండేదంట. వాళ్ళు ఇంట్లో అంతా సాయి భక్తులు. ఒక సాయిబాబా దేవాలయంలోకి మాత్రమే ముస్లింలు అడుగు పెడతారు. ఆ దేవాలయంలోకి ముస్లింలు వచ్చేవాళ్ళంట. నెమ్మదిగా ఒక ముస్లిం ఆ అమ్మాయిని ప్రేమించాడు. తర్వాత ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేశాడంటే ఇస్లాం మతంలోకి మారమని. సాయిబాబా ఏం చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పాడు. ఏక్ ఎవరనేది కూడా క్లారిటీ ఇచ్చాడు, అల్లా మాలిక్ అని. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ని కలిపితే అల్లా ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్. మరి నువ్వు నమ్మే సాయిబాబా ఈ మాట చెప్తే నువ్వెందుకు నమ్మవు అని అడిగాడు. ఆ అమ్మాయి మతం మారిపోయింది, ఈరోజు లవ్ జిహాద్ గురైపోయింది అమ్మాయి. ఇది ఇది అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్. ఇది తడి లైక్ తడి గుడ్డతో గొంతు కొయ్యటం అన్నమాట. అందుకనే ఇప్పుడు మనం మీరు నేను శివాలయంకి వెళ్తాం, శివాలయంకి వాళ్ళు రారు. ఇప్పుడు నేను శివుడి భక్తుణ్ణి, నన్ను ఎవరు కూడా అల్లాన్ని నమ్ముకోమని కన్విన్స్ చేయలేరు. ఎందుకంటే నేను శివుడికి సంబంధించిన సాహిత్యం తీసుకుంటే అంతా కూడా శివుడు ద సుప్రీం అని ఉంటుంది. ఇంకా శివుడితో పోల్చదగిన వాళ్ళు ఎవరు లేరు. అసలు శివుడి సాహిత్యం, శివుడు చెప్పిన యోగ శాస్త్రం అన్ని చదివితే నేను ఇంకా ఎవరు భక్తులుగా మారను, నన్ను ఎవరు కన్విన్స్ చేయలేరు. కానీ ఇప్పుడు నేను సాయి భక్తుడిని అయితే నన్ను ముస్లింగా మార్చడం అనేది మంచినీళ్ళ ప్రాయం. ఇప్పుడు నేను ఇందాక కెనాల్ తవ్వాను చూడండి, ఆ కెనాల్ వెళ్ళేసేసి వేరే దాంట్లో ఇస్లాం లో కలవటం అనేది అసలు పెద్ద టైం కూడా పట్టదు. నిజం సార్, అదేదో పెద్ద ఎక్కువసేపు ట్రావెల్ చేయకర్లా, వెళ్ళి కలిసిపోయింది వెంటనే. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ దానికి ఉదాహరణ. అవునవును, సబ్కా మాలిక్ ఏకై అన్నాడు, అయిపోయింది అక్కడతో. యు ఆర్ యాక్సెప్టింగ్ ఇస్లాం. ఇంకా చెప్పండి సార్, అమెరికాలో ఇంకా సాయి భక్తులు సంఘాలు ఉన్నాయా, అక్కడ ఏమైనా సాయిబాబా భజనలు వ్రతాలు జరుగుతాయా, అది కూడా చెప్పండి. నేను ఒకరోజు ఒక ఫ్రెండ్, ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం, ఒక 20-25 ఇయర్స్ క్రితము కలిసిన ఒక ఫ్రెండ్ ఒకసారి సడన్గా ఎక్కడో కలిశాడండి. ఎక్కడంటే డాలస్లో కలిశాడు, డాలస్ టెక్సాస్లో కలిశాడు. కలిసి నాకు సర్ప్రైజ్ అనిపించింది అనమాట. సరే బాగుందని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చినాను. మళ్ళా నేను తర్వాత రెస్టారెంట్లోకి వెళ్ళి కొద్దిగా ఏదో తిని కొసేపు మాట్లాడుకున్నాం, చాలా రోజులు కలిసింది అనేసి. ఏం చేస్తుంటావు నువ్వు అని అడిగినాను మిగతా ఖాళీ టైంలో.
ఇప్పుడు అంతా పిల్లలు కొద్ది సెటిల్ అయ్యారు కదా, ఏం చేస్తుంటావా అని అట్లా అడిగితే, సాయిబాబా సంఘం అనేది ఒకటి పెట్టుకున్నారంట, అందరు కలుస్తారంట, అందరు కలిసి సాయి సాయి ఏం చెప్పుకు, నాకు నాకు అప్పటికే కొద్దిసేపు నవ్వు వస్తుంది లోపల, సరే ఏం చెప్పుకుంటారన్నారు, ఏ సాయిబాబా గురించి చెప్పండి, ఏం చెప్పుకుంటారు, ఎంతసేపు చెప్పుకుంటారు సాయి గురించి, ఏముంది అక్కడ చెప్పడానికి, అక్కడ ఎవరో తిరిగాడు, ఆ ఏదో పొట్టలోంచి పేగులు తీశాడు కడుక్కున్నాడు, నీకు పాపాలని ఏదన్నాడు, అటు నలుగు వీధుల్లో తిరిగాడు, నిన్ను ఏదో ఇస్తున్నాడు ఇస్తున్నాడని అట్లా చెప్పు, ఇంకేముంది అక్కడ, అక్కడ నీకు పెద్దగా చెప్పుకుంటానికి కదా, వాటిని వీళ్ళందరూ కలిసి కూర్చొని చెప్పుకుంటుంటారండి, చెప్పుకుంటున్నారంట. అది నాకు విని చాలా షాక్ అనిపించింది. అమెరికాలో ఉండి అంటే ఇంత భక్తిగా ఉంటున్నారా, అర్థమైందా మీకు? అర్థమైంది సార్. మన దగ్గర పాతకాలంలో భక్తులు అందరూ కూడా ఒక గుళ్ళో కలిసి కొద్దిసేపు మాట్లాడుకునేవాళ్ళు కదా, ఇది మన పురాణాల గురించి అన్నిటి గురించి పరమేశ్వరుడు గురించి. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రూపులు సాయిబాబా గురించి మాట్లాడుకుంటుంది ఇట్లా. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొకటండి, అమెరికాలో ఏం చేసినారంటే, ఇది చాలా ఇంపార్టెంట్, అమెరికాలో ఏం చేసినారంటే, ఈ పిచ్చి చూడండి, పిచ్చి ముదురుతుంది కదా, అంటే జనాలు ఎక్కువ మంది వస్తున్నారు కదా, ఆ వస్తున్నప్పుడు ఏమే జరిగిందంటే, దీన్ని మరి మార్కెటింగ్ చేసుకోవాలి కదా, ఎన్కాష్ చేసుకోవాలి కదా, సమ్మను ఇప్పుడు ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేసినారంటేనండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా రెండు మంత్రాలు అవి ఇవి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏం చేసినారంటే, ఇప్పుడు మన షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో షాప్స్ ఉంటాయి కదా, షాప్ వన్, షాప్ టూ, షాప్ త్రీ అనేసి, వాటిల్లో ఒక ఒక షాప్ అద్దెకి తీసుకుంటున్నారు. ఒక షాప్ అద్దెకి తీసుకొని ఇప్పుడు ఒక టెంపుల్ అనుకోండి, రెండో మూడో ఒక సిటీలో ఉన్నాయి అనుకోండి, ఒక దూరంగా ఉంటుండొచ్చు ఇప్పుడు మనకున్న ప్లేస్, కానీ అట్ట కాకుండా ఎక్కడికక్కడ అవైలబిలిటీ కోసము ఈ షాపుల్లో సాయిబాబాని పెట్టేస్తున్నారు. అంటే ఒక షాప్ షాప్ అద్దెకి తీసేసుకొని సాయిబాబా దేవాలయం కింద మారుస్తున్నారు. దానిపైన గోపురం ఉండదు కానీ షాప్లో లోపల ఇన్సైడ్ ఉంటుంది అన్నమాట. సో మీరు అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఏరియాకి వెళ్ళినా కూడా, ఒక షాపింగ్ ఏరియాల్లో కొన్నిటిలో పెట్టాల్సిన దగ్గర ఈ సాయిబాబా గుళ్ళు పెట్టేశారండి. వాటికి ఎంత బిజీ ఉంటుందంటే అసలు మనం అసలు చాలా ఆశ్చర్యపోతామండి. ఈ మెయిన్గా కట్టిన టెంపుల్స్ ఉన్నాయి చూడండి, అవసలు నిజంగా నాకు వర్ణించ బుద్ధి కావట్లేదు కానీ, అసలు దాంట్లో జనాలు ఎవరు వెళ్ళట్లేదండి అక్కడికి. పెద్ద టెంపుల్స్ కట్టారు కదా, ఆ టెంపుల్స్కి జనాలు ఎవరు వెళ్ళటం లేదు. ఈ సాయిబాబా ఇక్కడ మాత్రం ఈగల్లాగా మూగుతున్నారు, ఈగల్లాగా. ఇంకా ఏంటో అదేదో ఏదో ఇచ్చేసేసి ఏదో చే ఏదో చే పూజ చేపించుకుంటుంటారు, ఏదో నీళ్లతో కడుగుతారు, అదొక డబ్బులు కడగటానికి, ఆయన ఆయన పాదాల్లో ఏదో అంటే కడగటానికి. ఇట్లాంటి ఇప్పుడు ఇది యాక్చువల్గా కరెంట్గా ఉన్న ట్రెండ్ అమెరికాలో. మీకు అర్థమైందా? ఇది సాయిబాబాని ప్రతి ఏరియాలో ఒక్కొక్క షాప్లో పెడుతున్నారు. అసలు ఇది వింటేనే షాకింగ్గా ఉంది సార్. నేను ఏదోలే అనుకున్నాను, ఇక్కడికంటే అక్కడే భయంకరంగా పాకిపోతుంది సాయిబాబా మతం. భయంకరంగా పడుతుంది. మీకు ఎగ్జాంపుల్, డాలస్ లో ఒకసారి తీసుకోండి, ఇర్వింగ్ అని ఉంటది, డాలస్ లో ఇర్వింగ్ అని ఉంటది, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటది, అక్కడ ఇది పటేల్ బ్రదర్స్ అని మామూలుగా గ్రోసరీ షాప్ ఉంటది అనమాట పెద్దది, దాని పక్కనే ఒక సాయిబాబాది ఒక షాప్ లో సాయిబాబా. మీరు ఎప్పుడైనా అటు వెళ్ళినా ఏదైనా ఇటువంటి ఫోటోలన్నీ సేకరించండి సార్, మనం ఒక మంచి వీడియో తయారు చేద్దాం, ప్రజలకు కూడా తెలియాలి. ఇది మంచి పాయింట్ అండి. నేను అసలు యాక్చువల్గా రిలీజ్ అవ్వలేదు, ఏం లేదు. నేను ఏం చేస్తానంటే అన్ని కొట్టి లైక్ ఇది వెబ్సైట్స్ లో కొట్టేసేసి నేను ఫోటోస్ కలెక్ట్ చేస్తానండి. అవి నాకు పంపించారంటే నేను ఒక పీపీటీ లాగా తయారు చేస్తాను, మనం దాని గురించి కూడా మాట్లాడదాం. అవునండి, అవును. సరే సరే, ఇక్కడ చెప్పండి. లాస్ట్ గా ఒక మాట, ఇక్కడ ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు అనేది కూడా మనము ఒకసారి మనము గమనికలోకి తీసుకోవాల్సి ఉంది. వీళ్ళకి ఏంటంటే,
ఈరోజు ప్రపంచంలో సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ చెబితేనే మీకు ఎక్కిద్దండి. ఏంటి, సాయిబాబా అనేవాడి దగ్గరికి వెళితే ఆడు ఏదో రక్షిస్తాడు, అతను ఏదో రక్షిస్తాడు, రక్షించి మనకేదో డబ్బులు ఇస్తాడు, మన కుటుంబాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు అనేది ఒక చిన్న కాన్సెప్టే. అక్కడ మళ్ళా దట్టు ఏంటంటే అక్కడ ఏమి పెద్దగా ఏదో మంత్రాలు చదవాలి, ఇది చేయాలి, ఏం ఉండదు అక్కడ. ఏదో సాయి 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 అనుకోవటము అయిపోయింది, ఇప్పుడు సింప్లిఫై అయిపోలేదండి. అదే హిందూ ధర్మం అయినుకోండి, ఏదైనా ఒక శ్లోకం ఉంటుంది, ఇంకేదో కొన్ని ధ్యానంగా కూర్చోవాల్సి వచ్చింది, ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ సింప్లిఫైడ్ అయిపోయింది కదా. అందుకనే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ వై పీపుల్ ఆర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ది సాయిబాబా. అదండి. సరే సార్, అయితే అలాంటి